చిన్నతనం నుంచే డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్. డ్రాయింగ్ వలన కొన్ని అవార్డ్స్ ఇవి తీసుకోవాలని ఫస్ట్ చిన్నతనం నుంచి ఆలోచన ఉండేది. దాని మీద డ్రాయింగ్ శిక్షణ మాకు మున్సిపల్ హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ గారు ఉండారు చిన్నతనంలో. ఆ డ్రాయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత ఆ ఏజీ కాలేజ్ ఆర్టిస్ట్ రామారావు గారి దగ్గర శిక్షణ పొందాము డ్రాయింగ్లో. మెలుపులు అని అభ్యసించి ఆర్టిస్ట్గా అక్కడ కెరీర్ స్టార్ట్ చేశాం. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత బయట తర్వాత మన దేశం పల్లకి మయూరి వీక్లీస్లో కొన్ని పక్షి పత్రికల్లో వేలా చిత్రాలు గీసి ఇల్లస్ట్రేషన్స్ కూడా గీసేవాడు వర్క్ చేసి ప్లస్ ఇక పెయింటింగ్స్ ఖాళీ టయాల్లో పెయింటింగ్స్ అవి చేసి ఎగ్జిబ్యూట్ చేసేవాళ్ళు. గ్యాలరీస్లో పెయింటింగ్స్ అవి ఎగ్జిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు బెంగళూరు మైసూర్ చిత్రసంత వాటికి ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళేసి బొమ్మలు సేల్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇక వాళ్ళ కస్టమర్స్కి కావాల్సిన బొమ్మలు పెయింటింగ్స్ వాళ్ళకి కావాల్సిన రీతిలో వర్క్ చేసి వాళ్ళని మెప్పించి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. అదే కాకుండా మనకు ఓన్గా మనం క్రియేట్ చేసి సొంత బొమ్మలు తీసుకుంటా ఇది ఆర్ట్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో హ్యూమన్ మీద స్టడీ చేశాం. హ్యూమన్ స్టడీ ఆర్టిస్ట్కి మెయిన్. హ్యూమన్ అది న్యాచురల్గా వర్క్ చేసేవాళ్ళం ఎక్కువగా. ప్లస్ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ చేసేవాళ్ళం. పోర్ట్రేట్స్ వాటిలోనే ఆయిల్ కలర్స్ పోర్ట్రేట్స్ ప్లస్ వాటర్ కలర్స్ పోర్ట్రేట్స్ వర్క్స్ సీనరీస్ ల్యాండ్స్కేప్స్ ప్లస్ మన పెయింటింగ్ సంబంధించిన పెన్సిల్ డ్రాయింగ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో వర్క్ చేసేవాళ్ళం. తర్వాత వాటర్ కలర్స్ చేసాం. తర్వాత ఆయిల్లోకి అట్లా మీడియా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్స్ ప్లస్ పోస్టల్ కలర్స్ అంతకుముందు వాడేవాళ్ళం చాట్స్ మీద వాటి మీద. ఇప్పుడు ఆయిల్ కలర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటా క్యాన్వాస్ మీద చేస్తున్నాం. ఇప్పుడు మనకి జీవనాధారం లేదండి. ప్రస్తుతం నేను డ్రాయింగ్ చేసి టీటీసీ చేసి హైదరాబాద్లో నాంపల్లి దగ్గర టీటీసీ పూర్తి చేశాం. డ్రాయింగ్ సంబంధించిన టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని అక్కడ ఫిల్అప్ చేసి అయిపోయింది. అయిపోయి కూడా ఇప్పుడు మాకు 20 ఇయర్స్ దాటిపోయిందండి. గతం నుంచి మాకు డ్రాయింగ్ పోస్టులు అసలు వేయడం లేదు. డ్రాయింగ్ టీచర్స్ అనేది స్కూల్స్లోనే లేకుండా చేశారు అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు కూడా అట్లానే చేస్తున్నారు. ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది. ఈ డ్రాయింగ్ పోస్టులు ఫిల్అప్ చేసే బాధ్యత మన గవర్నమెంట్కి అంతైనా ఉంది. ఈ డ్రాయింగ్ టీచర్స్ ఎక్కడ పడ్డా లేరు అనేది మా చిన్నతనంలో ఆ డ్రాయింగ్ మాస్టర్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేసాం. ఇప్పుడు ప్రజెంటు అటువంటి పరిస్థితి లేదు. ప్రతిదీ కంప్యూటర్ వర్క్ అంటారే కానీ ఆర్ట్ లేనిది కంప్యూటర్ రాదు కదా అనేది ఇప్పుడు ప్రజెంటు అర్థం చేసుకోవట్లేదు. ఆర్టిస్ట్కి ఎటువంటి ఫెసిలిటీస్ లేవండి. కనీసం బొమ్మలు తీసుకుంటానికి కూడా సరైన ఫెసిలిటీస్ లేవు. అటువంటిది ఏదైనా వేరే ఎగ్జిబిట్ వెళ్ళాలి. బెంగళూరు మేము పెయింటింగ్స్ తీసుకెళ్తున్నాం. ఆ పెయింటింగ్స్ తీసుకెళ్ళడానికి సరైన ఫెసిలిటీస్ దానికి లగేజ్ ఛార్జ్ అని మా టికెట్ 200 అయితే లగేజ్ ఛార్జ్ 500 తీసుకున్నాం సార్. అట్లా కాకుండా దానికి సంబంధించినవి ప్లస్ ఇక్కడ లోకల్లో మనకు సంబంధించిన వర్క్స్ ఆర్టిస్ట్ అనేది ఎక్కడ గుర్తింపు లేకుండా పోతుంది. ఇప్పుడు డ్రాయింగ్ టీచర్లో అసలు ఫిల్అప్ చేయకుండా ఉండడం ప్లస్ ఇప్పుడు ఆర్టిస్ట్కి ఈ పెన్షన్ లాంటి ఇటువంటి కార్యక్రమాలు లేవు సార్. చిత్రకారులకి అన్ని రంగాల్లో అందరికి ఇస్తున్నారు కానీ పెన్షన్లు ఈ ఆర్టిస్ట్ కళాకారులు పెయింటింగ్స్ చేసే వర్కర్కి ఎటువంటి ఆదరణ లేదండి. ఈ ఆదరణ కలగజేయాలి. ఇప్పుడు రవాణా ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తున్నాం లేదు తిరుపతి ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉండేది. ఇయర్లీ ఒక 10 times 20 times జరుగుతూ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్లకు వెళ్ళడానికి మా దగ్గర బొమ్మలు వేసుకోవడానికి అమౌంట్ ఉండదు. దానితో ట్రావెలింగ్ చేసుకోవడానికి అటువంటి సదుపాయాల్లో మాకు 50% రవాణా ఛార్జీలు ప్రయాణాలు లగేజ్ ఛార్జీలు లేకుండా చేస్తే ఆనందంగా ఉంది సార్.